హైడ్రా మరింత దూకుడు పెంచుతుంది. ఎప్పుడు ఎక్కడ కూల్చివేతలు చేపడుతుందో అన్న టెన్షన్ పుట్టిస్తుంది. తాజాగా జన్వాడ ఫామ్ హౌస్ దగ్గర 2 రోజుల నుంచి సర్వే నిర్వహిస్తూ ప్రకంపనలు సృష్టిస్తోంది. హైదరాబాద్ మాదాపూర్లోని ఎన్ కన్వెన్షన్ కూల్చివేతతో హడలెత్తిస్తున్న హైడ్రా ఇప్పుడు రంగారెడ్డి జిల్లా శంకరపల్లిలోని జాన్వాడ ఫామ్ హౌస్ పై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. దానిలో భాగంగానే జాన్వాడ ఫామ్ హౌస్ పరిసర ప్రాంతాల్లో వరుసగా సర్వేలు నిర్వహిస్తోంది. ఇప్పటికే జాన్వాడ ఫామ్ హౌస్ దగ్గర హైడ్రాతో పాటు ఇరిగేషన్ అధికారులు సర్వే చేయగా, తాజాగా రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు సంయుక్తంగా సర్వే నిర్వహించడం హాట్ టాపిక్ గా మారింది. నిన్న ఫామ్ హౌస్ ఎదుటిన్న నాలాను అధికారులు పరిశీలించగా ఇవాళ ఫామ్ హౌస్ ప్రహారీ గోడ చుట్టూ కొలతలు తీసుకున్నారు. గత 2 రోజులుగా జాన్వాడ ఫామ్ హౌస్ పై హైడ్రాతో పాటు ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు ఫోకస్ పెట్టారు. జాన్వాడ ఫామ్ హౌస్ దగ్గర సర్వేలు చేస్తుండడం సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఇక జాన్వాడ ఫామ్ హౌస్ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారంటూ రెవెన్యూ ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదులు అందాయి. ఈ క్రమంలోనే సంయుక్తంగా సర్వేలు చేస్తున్నారు హైడ్రా ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు. 6 అధికారుల బృందంతో సర్వే చేపట్టారు. అయితే కేవలం నాలాపైనే దృష్టి సారించారా లేక ఇంకేదైనా సమాచారం కోసం సర్చ్ చేస్తున్నారా అన్నది సస్పెన్స్ గా మారింది. జాన్వాడ ఫామ్ హౌస్ కేటీఆర్దేనని జోరుగా ప్రచారం జరుగుతుండటంతో తనది కాదని ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు.